అది కావాలని వదలడానికి అవి చిన్న చితక పడవలు కాదు సార్, అది ఒక పడవ వచ్చేసి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు చేసే పడవలు. అవి 5 పడవలు కాబట్టి కావాలని ఎవరు వదలరు. అంచనా రాలా మాకు, అంచనా వస్తే ఏంటంటే ముందు జారీ చేసుకుంటూ వస్తాం మేము, మాకు అంచనా రాలేదు, దానివల్ల మాకు ఈ నష్టం జరగడం కారణం. బోట్లు అంటే అండి బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఏమైందంటే చెట్లు కట్టేసి మేము ఇలా రోడ్ల మీకు వచ్చారు. ఒక్కోసారి ఆ చెట్టుకున్న రోపులు తెగిపోయి కొట్టుకెళ్తా. కారణం ఎలా అంటే ఏరు పొంగినప్పుడు అలా ఓడిపోడుద్ది, ఓడిపోయినప్పుడు బోటు కొంచెం తాళ్ళేసి గట్టిగా కట్టేసుకోవాలి, అసిరే చేయకూడదు, దేశ అంతా దాని మీద పెట్టుకోవాలి. కావాలని వదలడానికి అవి చిన్న చితక పడవలు కాదు సార్, అది ఒక పడవ వచ్చేసి 40 లక్షలు 50 లక్షలు ఖర్చు చేసే పడవలు. అవి 5 పడవలు కాబట్టి కావాలని ఎవరు వదలరు. బై మిస్టేక్ అనుకోకుండా ఏదో తాళ్ళు జరిగి తెగిపోవడంతో అది జరిగి ఉండొచ్చు, కానీ కావాలని చేసింది అయితే కాదని మేము అనుకుంటాం సార్. అది చెప్పలేము సార్, ఎందుకంటే అక్కడ మరి ఎలాంటి వాళ్ళు ఉంటారో మనం అయితే మనకు తెలియదు కదా. దాని ప్రకారంగా మరి అది కావాలని చేశారో మరి ఎలా చేశారో అనేది మనం వివరంగా అయితే మనం చెప్పలేము సార్. ఆ తాళ్ళు తెగిపోతాయి కదా సార్, ఎందుకంటే ఒకేసారి ఫ్లడ్ ఎక్కువ పోవడంతో తాళ్ళు తెగిపోయే అవకాశం ఉంటుంది. అది కొత్త తాళ్ళు వేసినాక నాకు ఇటు మనం అందరం దిగే నెలలో దిగిపోయి పైకి లాక్కొచ్చుకున్నాం దానికి. మాకు ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి, మాకు చెప్పటం 3 లక్షలు చెప్పారు స్టార్టింగ్, తర్వాత ఒక 5 లక్షలు మొత్తం మీద 6 లక్షలు అని చెప్పారు. ఇదేమైందంటే 11 లక్షలు చిల్లర వచ్చేసింది. అంచనా రాలా మాకు, అంచనా వస్తే ఏంటంటే ముందు జారీ చేసుకుంటూ వస్తాం మేము, మాకు అంచనా రాలేదు, దానివల్ల మాకు ఈ నష్టం జరగడం కారణం. మాకు సంబంధించి మా పడవలు అయితే మా ఏటబూట్ల వరకు మాయి, ఈ వచ్చినాయి గొల్పుడి ఇసు పడవలు అనేవి గొల్పుడి నుంచి వచ్చింది. వదలరండి, సామాన్యంగా ఎవరు వదలరండి, అది మేము అనుకోవడం కరెక్ట్ కాదు. ఏంటంటే ఒకసారి తాళ్ళేసి కట్టినప్పుడు వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒకటికొకటి జాయింట్ చేయకూడదు, దీన్ని సింగిల్గా కట్టేయాలి. వీళ్ళు ఏంటంటే ఒకటికొకటి జాయింట్ చేసేటప్పటికి రెండింటిని తెగిపోయినా కనమ్మ ఒకదాని మీదే భారం పడిపోతాడు, ఈ ఒకదాని 3 ఆపాలంటే ఆపదు, దానివల్ల తెగిపోతాడు, తెగిపోయి ఆడకాదు. ఇప్పుడు మ్యాక్సిమం 50 లక్షలు దాకా ఉంటాయి మాకు తెలిసి, 50-60 లక్షలు దాకా ఉంటుంది. అలా కావాలని మాకు తెలిసి పెట్టుకోరు, ఏదన్నా చేస్తే చెప్పడం. బోట్లు అంటే అండి బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఏమైందంటే చెట్లు కట్టేసి మేము ఇలా రోడ్ల మీకు వచ్చారు. ఒక్కోసారి ఆ చెట్టుకున్న రోపులు తెగిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి కామన్. మాకు సాధ్యం దొరికి అందినంత వరకు దొరికితే ఎవరైనా తీస్తాం, ఎవరు ఆపం. వెళ్తా ఉంటే పడవలు ఆపాము, లాక్కొచ్చి కట్టేసాం. అది నైట్ కదా ఎవరో చూడగా వెళ్ళిపోయింది, లేకపోతే అక్కడి నుంచి వస్తుంటే ఈ మధ్యలో ఎక్కడో చోట అడ్డం పడి లాక్కొస్తూ ఉంటాయి. కొట్టుకెళ్తా. కారణం ఎలా అంటే ఏరు పొంగినప్పుడు అలా ఓడిపోడుద్ది, ఓడిపోయినప్పుడు బోటు కొంచెం తాళ్ళేసి గట్టిగా కట్టేసుకోవాలి, అసిరే చేయకూడదు, దేశ అంతా దాని మీద పెట్టుకోవాలి. ఏదో ఏరిపోతుందిలే మనకేంటిలే బోటు కట్టేసి వాళ్ళు ఉంటుందని అసిరే చేయకుండా మనం దృష్టి బోటు మీద పెట్టుకుని పడవ దగ్గరే ఉండాలి, ఏరు తగ్గిందాక కూడా. మాకు ఇటు పైనుంచి వచ్చినాయని గొల్లపూడి నుంచో సొరపాల నుంచో అటు నుంచి వస్తున్నాయి అన్న మాట అయితే సూజాయిగా తెలిసింది, కానీ మాకు ఎవరం తెలియలే. మసకలో ఉండి మేము బోటు మీదే కూర్చున్నాం. ఎలాగే అంటే బాగా ఓడిపడినప్పుడు దానికి తాడు సరిగా లేకపోతే తీయిపోతాయి, తాడు ఉంటే గట్టిగా ఎక్కడికి పోవు. కావాలని చేస్తాయికి గవ్వాలని ఎవరు చేయలేవు, మరి ఎవరు చేయడం మనకైతే తెలియదు, చేయరు సామాన్యంగా. ఎందుకంటే బోట్ అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు పోసి మనం బోట్ కట్టుకున్నది దాని మీద బతుకుతాయి, అలాంటప్పుడు బోట్ ఏమైపోయిందా అని దేశం అంతా దాని మీదే ఉంటుంది. ఒకసారి పగిలిపోతాయి ఈ బోట్లు వెళ్ళినా, ఒకసారి తగిలి గోడ తగిలి పగిలిపోతాయి ఈ బోట్లు.